ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నాడు. ఏమైంది నీకు, ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అన్నాడు. మీకేమిటి మహారాజులు, మమ్మల్ని భగవంతుడు ఇలా పుట్టించారు, మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించాడు, మీరు చక్కగా మహారాజు అయిపోయారు, నా కర్మ ఇలా ఉంది, ఒక రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు, చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదా, చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు. నిజం చెప్పారు మహారాజు అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరచేయి కోసిస్తావా అన్నాడు రాజుగారు. బలెవారే, అరచేయి లేకపోతే ఎలా అన్నాడు బిచ్చగాడు. సరే నీ కుడికాలు మోకాలి వరకు కోసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అన్నాడు రాజుగారు. ఎంత మాట, ఆ గాయం మనడానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో, ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అన్నింటినీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నా, 10,00,000 వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసిస్తావా అన్నాడు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట, నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరచేయి, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాళ్ళు, 10,00,000 కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా, మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దునే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో, అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుంచి అన్నారు రాజుగారు. సోమరితనం మనిషిని ఎంత నాశనం చేస్తుంది, ఎదుటివారిని చూసి ఏడవడం కాదు, ఆ విధంగా పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయాలి, అటువంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి, మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కష్టపడడానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది, సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది, జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కృషి చేయాలి, అంతే కదండీ.